మావని వల్ల అవ్వదు, వదిలేసి ఏముంది లేదు, రెండు రోజుల నుంచి చూస్తున్నాం మేము, అవ్వట్లేదు నీ వల్ల. స్టార్టింగ్ లో ఉన్న ఊపు, ఆ ఊపు ఇప్పుడు ఇక్కడ ఊపుమో, ఏమో ఏమైంది చంద్రం బ్రో? ఏంటి బ్రో అసలు కొట్లపోతీ బ్రో? ప్లీజ్ మావని వల్ల అవ్వదు. స్టార్టింగ్ లో ఉన్న ఊపు, ఆ ఊపు చంద్రం బ్రో ఏంటి బ్రో అసలు కొట్లపోతీ? उसका नाम याद है काका? చలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో మచ్చా సో. మా ప్రతి ఇంట్రోలో ఈ చైర్ను చూసి చూసి బోర్ కొట్టేసింది, దీనికి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్ సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు, ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవ అదే కుర్చీని వర్ధాకిస్తానని మాటిచ్చాడు. కానీ నడుం పట్టింది బ్రో. బ్రో ఏజ్ లో స్టంట్లు, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు ఏం చేయకూడదు అనమాట. ఇది రియలైజేషన్. ఓకే చలో అన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయ్యొద్దు, పాయింట్ రా. ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఒక యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది, యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది. సో యూట్యూబ్ మీద కనిపిస్తున్న పేరు స్నేహ గేమర్ బై. సో ఇవాళ మనం చేసేది ఏంటంటే గిల్ టెస్ట్ ర్యాంక్ అన్నమాట గైస్. సో గిల్ టెస్ట్ ర్యాంక్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మచ్చ నేను ఫ్రాంక్ చెప్తున్నా, ఈ అమ్మాయి వాయిస్ వినగానే నేను పడిపోయాను బ్రో. ఎంత బాగా మాట్లాడుతుంది మచ్చ నిజంగా. అబ్బా సీరియస్గా చెప్తున్నా బ్రో, నేనే కాదు మీరు కూడా వినండి ఒకసారి. విను జాతి కాస్తే జోకాయలు, జోకాయలు మార్చి కాస్తే మోడకాయలు, మోడకాయలు. అయ్యా ఈ సాంగ్ ప్లే అవుతుందంటే యాక్చువల్గా ప్రాంక్ కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి, ఫేక్ అకౌంట్ నుంచి వెళ్ళాలి. సో ఫేక్ అకౌంట్ నుంచి హాయ్ అని చెప్పేసి పెడతాము. సో హాయ్ సూపర్ వాయిస్. A few moments later. చూసారా గైస్, గనీ అని చెప్పి ఎంత క్యూట్ గా అనిపించిందో. గేదెలతో కుక్కలతో దారిని పోయి గన్నెలతో తన అలాగే మాట్లాడుతుంది. నాకు అర్థం కాదు సార్, అది గేదెలు గొప్పతనో నీ గొప్పతనో కాదు తన గొప్పతనో. తల్లేదు ఇదంతా పక్కన పెట్టేయండి, ఇంకా లేట్ చేయకుండా సూపర్ చాట్ చేసేద్దాం. సూపర్ చాట్ చేసి ఒక మెసేజ్ పెడదాం, మెసేజ్ పెట్టాక తన రియాక్షన్ చూద్దాం. 5 minutes later. ఓకే చలో గైస్, మనం అయితే సూపర్ చాట్ చేసేసినాం. గనీ థాంక్యూ సో మచ్ ఫర్ ది సూపర్ చాట్ గనీ. ఈ అమ్మాయి వాయిస్ వినగానే నేను పడిపోయాను బ్రో, ఎంత బాగా మాట్లాడుతుంది. Hey babu, లేవ్. ఏంటి దంతా కళ? ఏమీ లేదు అక్కడ. హలో స్నేహ గారు, నేను పీసీ ప్లేయర్ ని 1v2 గిల్డ్ ట్రైల్స్ ఆడతా, ప్రూవ్ చేసుకుంటా 1 ఛాన్స్. ఓకే డన్, నెక్స్ట్ ఆడదాం. సో మచ్చ 200 సూపర్ చాట్ అయితే చేసేసినాం అనమాట మనం, మీరు చూస్తున్నారు కదా తను చదివారు. అండ్ ఎంత క్యూట్ వాయిస్ మచ్చ నిజంగా. సో గైస్ మన అయితే వెళ్దాం ఇప్పుడు స్నేహ గారిని చూద్దాము. స్నేహ ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి కదా మనం. సో ఓకే చేసేద్దాం, చేసాను. ఓకే రీలోడ్. స్నేహ గారు కనిపించారు ఇన్వైట్. సో గైస్ ఇక్కడ రూమ్ అయితే క్రియేట్ చేసేసిండు గనీ అయితే. సో 1v2 ఆడతారంట, 1v1 కాదు 1v2 తేజ అండ్ రొలెక్స్ వాళ్ళు. ఇప్పటి వరకు నా గేమ్ ప్లే ఇప్పటి వరకు చూడలేదు మీరు ఎవరు. అండ్ ఇప్పుడైతే మీరు ఒక మహాన్ అద్భుతమైన గేమ్ ప్లే చూడబోతున్నారు తెలుగు కమ్యూనిటీలో. ఇప్పటి వరకు ఇలాంటి గేమ్ ప్లే మీరు ఎక్కడ చూసుండరు. చిలగా స్టార్ట్ అయితే చేసేద్దాం, మరి స్టార్ట్ అయితే చేస్తాం. అండ్ మామూలు ఉండకూడదు ఇప్పుడు, ఇచ్చి పడేద్దాం. ఏంటి చందన్ బ్రో ఏం చేస్తున్నావు? ఏంటి రాందరు ఒకేసారి వచ్చారు, నేను గిల్ టెస్ట్ ప్రాంక్ చేస్తా. వెయిట్ చేయండి, కొడతాను.
ఫస్ట్ రౌండ్ కొట్టేసాం మనమే, ఇచ్చి పడేసినాం. లాగ్ అయితే డిస్కార్డ్ లో ఉన్న వాళ్ళు కూడా మన వీడియో లాంచ్ చేయండి చూద్దాం. రియాక్షన్ లేను మామ, నాకు రియాక్షన్ లేదని చెప్తా. నేను మామ మీ అందరికి ఇంకో క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి వచ్చేసరికి అజయ్ మామ, సెకండ్ లిటిల్ ఎఫ్ఎఫ్, థర్డ్ ఎస్బిజి. ఇక్కడ ఉన్న 3 ఫేస్ క్యామ్ క్రియేటర్స్ ఏంటంటే మన చందన్ గేమ్ ప్లేకి రియాక్షన్ ఇస్తారన్నమాట. అండ్ బ్రో వాట్ బ్రో అట్లా కొడుతున్నారు మార్నింగ్ మార్నింగ్ మసాలా దోశ తిని కొట్టేస్తున్నావా? కూర్చున్న నుంచున్న కొడేస్తున్నాడు మావు నువ్వు ఇక. ఏం కాదు మావా, వెల్ ట్రై మావా, వెల్ ట్రై. ఇంకొకళ్ళని మావా నీ వల్ల అవ్వదు, వదిలేసి ఏముంది లేదు, 2 రోజుల నుంచి చూస్తున్నాం మేము, అవ్వట్లేదు నీ వల్ల. హలో చంద్రం బ్రో, ఏంటి బ్రో అసలు కొట్లా పడుతుంది బ్రో? స్టార్టింగ్ లో ఉన్న ఊపు, ఆ ఊపు ఇప్పుడు ఊపుమో ఏమో, ఏమైంది? చందన మావా ఎందుకు ఏంటి బ్రో అలా పెడుతున్నాడు? చందన మావా ఎన్ని కామన్ షాట్స్ మావా, వేస్ట్, యూనిక్ గా కావాలి బ్రో. యూనిక్ షాట్స్ అంటే అలా ఎలా కాదు, ఎలా అంటే మౌస్ ఎలా పిల్లలు తాళ్ళకి లేవాలి. ఇది గుర్తు పెట్టుకో, యూనిక్ కావాలి కదా, యూనిక్ కావాలి కదా, యూనిక్ వస్తుంది, వస్తుంది బయట, వస్తుంది యూనిక్, వస్తుంది బయట. అది సూపర్ ఉంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు నీకు ఇంకా యూనిక్ షాట్ చూపిస్తా, ఇప్పుడు ఇందాక లేపిన కానీ ఇంకా యూనిక్ షాట్ చూపిస్తాడు. ఇలాంటి షాట్లు తెలుగు కమ్యూనిటీలో ఎక్కడైనా, నిన్నే ఇలాంటి షాట్లు తెలుగు కమ్యూనిటీలో ఎక్కడ చూడవు, చూపిస్తా చూడు అట్లాంటి షాట్లు. అంటే అది చందన మౌస్ ఎవడైనా కొడతాడు, దమ్ముంటే మౌస్ పట్టుకోకుండా కొట్టు చూద్దాం. మౌస్ పట్టుకోకుండా మౌస్ పట్టుకోకుండా కొట్టు, అది చేస్తుంది. మౌస్
మౌస్ ఆ రోజులే కాదు, మౌస్ పీకేమా వెళ్ళాను దమ్ముంటే మా ఏంది నుంచున్నాడు అంటే అసలు ఏంటి ఊరే ఊరి అమ్మ ఊరే తొడత కొట్టేది ఇంద్రా ఊరిని అమ్మ అసలు తొడత కొడుతున్నాడు ఏంటి ఓపి బ్రో బ్రో ఇలా హ్యాక్ ఎక్కించుకున్నట్టున్నాడు బ్రో చూసారా ఎలా కొట్టాను ఎలాగిచ్చాం హలో చందన్ బాయ్ ఏంటి గైస్ వన్ మినిట్ మచ్చా ఏం లేదు, నేను ఒక వీడియో తీస్తున్నాను అంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం తీసాను. అలాగే మీరు కూడా వచ్చేసి కరెక్ట్ టైంలో వచ్చి ఇంకా ఎంటర్టైన్ చేశారు, సో మీ వల్ల నా వీడియో ఇంకా మంచిగా వచ్చింది. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రీమర్ అయితే ఉన్నారు కదా, ప్రస్తుతానికి అయితే ప్రాంక్ చేశాము. సో ఆ స్ట్రీమర్ అయి పేరు స్నేహ గేమర్ వైట్, మీ అందరికీ తెలిసిందే చూసారు ఇప్పటి వరకు. సో ఇవాళ ఈ వీడియో రిలీజ్ అవడానికి కారణం ఏంటంటే ఇవాళ తన బర్త్డే కూడా అనమాట. సో బర్త్డే రోజు మన ఛానల్ ఇలా వీడియో రిలీజ్ అవుతుంది, నేను పక్కా నైట్ తను లైవ్ అయితే పెడతారు. సో మన ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాష్టాగ్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఒక బ్లూ హార్ట్ అయినా ఏదో హార్ట్ సింబల్ పెట్టండి. అండ్ అలాగే స్పామ్ చేయడం మర్చిపోద్దు, అండ్ మనం పవర్ ఏంటో చూపించాను మంచి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే హ్యాష్టాగ్ ఉదయ్ బిఎఫ్ఎక్స్ ఇన్ ద చాట్ ఎడిటర్ అనమాట. అండ్ అలాగే మీకు ఇందులో ఈ ముగ్గురులో ఈ స్ట్రీమర్స్లో ఎవరు యాక్టింగ్ అంటే ఎవరు రియాక్షన్స్ బాగా ఎక్కువ నచ్చినాయో వాళ్ళ పేరు పక్కన ఫైర్ సింబల్ అయితే పెట్టండి, రియాక్షన్స్ ఓపీ అని చెప్పేసి. అండ్ ముగ్గురు పెట్టినా నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే ముగ్గురు సూపర్ ఇచ్చిండ్రు. అండ్ అలాగే లాస్ట్కి ఒకే ఒక చెప్దాం అనుకుంటున్నామా, అదేం లేదు. ఇప్పటి వరకు తెలుగు కమ్యూనిటీలో ఇలాంటి గేమ్ ప్లే మీరు ఎక్కడ చూసుంటారు? ఒకవేళ ఎక్కడైనా చూసుంటే మావా ఒక్క దగ్గర చూసాం. ఇలాంటి గేమ్ ప్లే మీరు ఎక్కడ చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.